నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోండి మనం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చిలో రిలీజ్ చేసిన పిఐఈ విద్యా దృక్పథాలు ఈ యొక్క టెక్స్ట్ బుక్ నుండి లెసన్స్ అన్నీ వన్ బై వన్ నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పుడు నాలుగో లెసను చట్టాలు హక్కులు ఈ యొక్క లెసన్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం ఈ వీడియో ప్రతీది కూడా డిఎస్సీని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా కంటెంట్ అదే విధంగా చేసాం మెథడాలజీ కూడా అదే విధంగా చేసాం ఇప్పుడు పిఐఈ చేస్తున్నాం ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్ఈ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ యొక్క పిఐఈ విభాగంలో థర్డ్ లెసన్ కంప్లీట్ పీడిఎఫ్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో మీరు ఓపెన్ చేసి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి తరువాత మానవ హక్కులు భారత రాజ్యాంగం ఈ అంశానికి బట్టి చూసినట్లయితే ఇక్కడ ప్రాథమిక హక్కులు ఈ ప్రాథమిక హక్కులనేవి భారత రాజ్యాంగంలో మూడవ భాగంలో ఉన్నాయి భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఎన్నో భాగంలో ఉన్నాయి అంటే మూడవ భాగంలో ఉన్నాయి ముఖ్యంగా ఈ ప్రాథమిక హక్కుల కూర్చి తెలిపే ఆర్టికల్స్ ఏంటి అంటే పన్నెండు నుంచి ముప్పై ఐదు ఆర్టికల్స్ ఈ యొక్క ప్రాథమిక హక్కుల గూర్చి తెలుపుతున్నాయి ఈ హక్కులను అమెరికా రాష్ట్రాల నుండి గ్రహించారు ప్రాథమిక హక్కులను ఏ దేశం నుండి స్వీకరించారు అంటే అమెరికా రాష్ట్రాల నుంచి ఇక్కడ బాలగంగాధర్ తిలక్ మొట్టమొదటిసారి బాలగంగాధర తిలక్ మొట్టమొదటిసారి ప్రాథమిక హక్కులను ప్రతిపాదించాడు పద్దెనిమిది వందల తొంభై ఐదో సంవత్సరంలో స్వరాజ్య అనే బిల్లులో బాలగంగాధర్ తిలక్ ప్రాథమిక హక్కులను మొదటిసారి ప్రతిపాదించడం జరిగింది ఇక్కడ జేబీ కృపాలని నేతృత్వంలో ప్రాథమిక హక్కులపై సబ్ కమిటీ ఏర్పడింది జేబీ కృపాలనీ నేతృత్వంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో ఈ యొక్క ప్రాథమిక హక్కుల కమిటీ అనేది సబ్ కమిటీ ఏర్పడింది ముఖ్యంగా ఈ ప్రాథమిక హక్కులను ఏడు రకాలుగా వర్గీకరించారు ఈ ప్రాథమిక హక్కులలో మొట్టమొదట ఎన్ని రకాలు వర్గీకరించారు అంటే ఏడు రకాలుగా వర్గీకరించడం జరిగింది అవేంటి అని చూస్తే సమానత్వపు హక్కు స్వాతంత్రపు హక్కు పీడనాన్ని నిరోధించే హక్కు మత స్వాతంత్రపు హక్కు సాంస్కృతిక విద్యా విషయక హక్కు ఆస్తి హక్కు రాజ్యాంగ పరిహార హక్కు ఇలా ఏడు ప్రాథమిక హక్కులను మొట్టమొదట పొందుపరచడం జరిగింది ఇందులో సమానత్వపు హక్కు ఈ సమానత్వపు హక్కు గూర్చి తెలిపే రాజ్యాంగ యొక్క ప్రకరణలు ఏంటి అని చూస్తే పద్నాలుగు నుంచి పద్దెనిమిది ప్రకరణలు సమానత్వపు హక్కును తెలియజేస్తున్నాయి ఇందులో ఆర్టికల్ పద్నాలుగు ముందు అందరూ సమానులే అని తెలుపుతుంది ఆర్టికల్ పద్నాలుగు ముందు అందరూ సమానులే అని తెలుపుతుంది అదేవిధంగా ఆర్టికల్ పదిహేను జాతి కుల మత వివక్ష నిషేధం గూర్చి తెలుపుతుంది ఆర్టికల్ పదిహేను వివక్ష నిషేధం అనేది తెలుపుతుంది ఆర్టికల్ పదహారు ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాల కల్పన దీని గురించి ఆర్టికల్ పదహారు తెలియజేస్తుంది ఆర్టికల్ పదిహేడు అంటరానితనం నిషేధం అంటరానితనం నిషేధం ఆర్టికల్ పద్దెనిమిది బిరుదుల నిషేధం ఇందులో సైనిక బిరుదులు విద్యాపర బిరుదులు మినహాయింపు ఉంది బిరుదుల నిషేధానికి సంబంధించి సైనిక బిరుదులు కానీ విద్యాపర బిరుదులు మినహాయించి మిగిలిన బిరుదులన్నీ కూడా నిషేధం అని ఆర్టికల్ పద్దెనిమిది తెలియజేస్తుంది తర్వాత స్వాతంత్రపు హక్కు ఈ స్వాతంత్ర హక్కు గురించి పంతొమ్మిది నుంచి ఇరవై రెండు ఆర్టికల్స్ తెలియజేస్తున్నాయి ఇక్కడ ఆర్టికల్ పంతొమ్మిది వాక్ స్వాతంత్రం భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు గురించి తెలుపుతుంది ఆర్టికల్ పంతొమ్మిది వాక్ స్వాతంత్రం భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు గురించి తెలుపుతుంది అదేవిధంగా ఆర్టికల్ ఇరవై నేరం శిక్షణ నుండి రక్షణ పొందే హక్కు తెలియజేస్తుంది ఆర్టికల్ ఇరవై ఒకటే జీవించే హక్కు వ్యక్తి స్వేచ్ఛకు రక్షణ గురించి తెలుపుతుంది తర్వాత ఆర్టికల్ ఇరవై రెండు ప్రాథమిక విద్యా హక్కు ఆర్టికల్ ఇరవై రెండు నిర్బంధం నుండి రక్షణ పొందే హక్కు ఆర్టికల్ ఇరవై రెండు తెలుపుతుంది తర్వాత పీడనాన్ని నిరోధించే హక్కు పీడనాన్ని నిరోధించే హక్కు ఇది ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్టికల్స్ పేర్కొంటున్నాయి ఆర్టికల్ ఇరవై మూడు అక్రమ రవాణా బానిసత్వ నిషేధం గురించి తెలుపుతుంది ఆర్టికల్ ఇరవై మూడు అక్రమ రవాణా బానిసత్వ నిషేధం గురించి తెలుపుతుంది ఆర్టికల్ ఇరవై నాలుగు పద్నాలుగు సంవత్సరాల లోపు బాలలకు పని నుండి విముక్తి అంటే పద్నాలుగు సంవత్సరాల లోపు బాలలు ఎవరు కూడా పని చేయరాదు అప్పటి వరకు ఈ నిర్బంధ ప్రాథమిక విద్యను అనుసరించాలి అని ఆర్టికల్ ఇరవై నాలుగు తెలుపుతుంది మత స్వాతంత్రపు హక్కు ఈ మత స్వాతంత్రపు హక్కును గురించి తెలిపే ప్రకరణలు ఏంటి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ప్రకరణాలు ఇందులో ఇరవై ఐదు ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది నచ్చిన మతాన్ని అనుసరించే స్వేచ్ఛ నచ్చిన మతాన్ని అనుసరించే స్వేచ్ఛ కూర్చి తెలుపుతుంది ఆర్టికల్ ఇరవై ఆరు మత క్రతువులు నిర్వహించుకునే స్వేచ్ఛ ఆర్టికల్ ఇరవై ఏడు మత వ్యాప్తి వ్యయంపై పన్ను చెల్లించవలసిన అవసరం లేదు మత వ్యాప్తికి సంబంధించిన ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చు మీద పన్ను చెల్లించవలసిన అవసరం లేదు అని తెలుపుతుంది తర్వాత ఆర్టికల్ ఇరవై ఎనిమిది ప్రభుత్వ విద్యాలయాలలో మతబోధ నిషేధం ప్రభుత్వ విద్యాలయాలలో మతబోధ నిషేధం అదేవిధంగా సాంస్కృతిక విద్యా విషయక హక్కు ఆర్టికల్ ఇరవై తొమ్మిది ముప్పై ఈ ఆర్టికల్స్ అనేవి సాంస్కృతిక విద్యా విషయక హక్కును తెలుపుతున్నాయి ఆర్టికల్ ఇరవై తొమ్మిది మైనారిటీల ప్రయోజనాలు పరిరక్షణ మైనారిటీల ప్రయోజనాలు పరిరక్షణ గురించి ఇక్కడ ఆర్టికల్ ఇరవై తొమ్మిది తెలియజేస్తుంది ఆర్టికల్ ముప్పై మైనారిటీలకు విద్యా సంస్థలు నిర్వహించుకునే హక్కు మైనారిటీలకు విద్యా సంస్థలు నిర్వహించుకునే హక్కును తెలుపుతున్నాయి అదేవిధంగా ఆస్తి హక్కు ఈ ఆస్తి హక్కు గురించి ఏ ప్రకటన తెలియజేస్తుంది అంటే ముప్పై ఒకటవ ఆర్టికల్ తెలియజేస్తుంది ఈ ముప్పై ఒకటవ ఆర్టికల్ ఎప్పుడు రద్దు అంటే జూన్ ఇరవై పంతొమ్మిది డెబ్భై తొమ్మిది నుంచి ముప్పై ఒకటవ ఆర్టికల్ రద్దయింది ఈ ముప్పై ఒకటవ ఆర్టికల్ ఆస్తి హక్కును తెలుపుతుంది ఈ ఆస్తి హక్కు అనేది తొలగించబడింది నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును తొలగించారు పంతొమ్మిది డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో పంతొమ్మిది డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో ఆస్తి హక్కు అనేది నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించబడింది ఈ ఆస్తి హక్కును గురించి తెలిపే ఆర్టికల్ ముప్పై ఒకటి ఇది జూన్ ఇరవయో తారీఖు పంతొమ్మిది డెబ్బై తొమ్మిది నుంచి రద్దు ఈ ఆస్తి హక్కు ఈ విధంగా తొలగించబడిన తర్వాత మూడు వందల ఏ అధికరణ ద్వారా మూడు వందల ఏ అధికరణ ద్వారా చట్టబద్ధ హక్కుగా మార్చడం జరిగింది ఆస్తి హక్కును కాబట్టి అప్పటి నుంచి ప్రాథమిక హక్కులు అనేవి ఆరుగా పేర్కోవడం జరుగుతుంది తర్వాత రాజ్యాంగ పరిహార హక్కు ఈ రాజ్యాంగ పరిహార హక్కు దేనిని తెలుపుతుంది ఆర్టికల్ ముప్పై రెండు ఈ యొక్క పరిహార హక్కును గురించి తెలుపుతుంది అయితే ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లితే అంటే పైన పేర్కొన్న హక్కులు ఏవైతే ఉన్నాయో ఈ పైన పేర్కొన్న హక్కులకు భంగం వాటిల్లితే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు అని రాజ్యాంగ పరిహార హక్కు తెలుపుతుంది తర్వాత జాతీయ మానవ హక్కుల సంఘం ఈ యొక్క జాతీయ మానవ హక్కుల సంఘం అనేది పంతొమ్మిది తొంభై మూడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఏర్పడింది తొంభై మూడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ఏర్పడింది ఆ రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా ఈ ఆర్డినెన్స్ పంతొమ్మిది తొంభై నాలుగులో పార్లమెంట్ ఆమోదించడం జరిగింది జాతీయ మానవ హక్కుల సంఘానికి సంబంధించిన ఆర్డినెన్స్ను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పార్లమెంట్ ఆమోదించింది ఈ చట్టాన్ని అనుసరించే జాతీయ రాష్ట్రీయ మానవ హక్కుల కమిషన్లు అనేవి ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఈ జాతీయ మానవ హక్కుల సంఘము రాష్ట్రీయ మానవ హక్కుల సంఘాల గురించి డీటెయిల్గా మిగిలిన అంశాలు కూడా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి